నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా ఏమవుతాడు? వాడు బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడు ఏం చేయడు? ఈ మాటను నమ్ముతున్నావా అని ప్రభు వారు సూటిగా మాటను ప్రశ్నించినప్పుడు అప్పుడు మాట ఏమంటుంది చూడండి, ఆమె అవును ప్రభు. అప్పుడు తన మరణాత్మ వెలిగింపబడ్డాయి. అప్పుడు అంటుంది వ్యర్థపరచుకున్న దేవుని, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అన్నాడు. నువ్వు ఎవరు? నువ్వు దేవుని కుమారుడు. ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను. అప్పుడు తనలో విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే ప్రభు వారు తనను వ్యక్తపరచుకున్నాడో, నేనే పునరుద్ధానము, నేనే జీవము, నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినాడు బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఇక ఎన్నటికీ చనిపోడని ప్రభు వారు తను తను వ్యక్తపరచుకున్నాడు. అప్పుడు తన మనోనాన్ని వెలిగింపబడింది. అప్పుడు ఈ మాటలు పలుకుంది. ఏమనుకుంటుంది? మనం కూడా మన ఆలంలో ఈ మాటలు పలికేవారుగా ఉండాలి. ఎందుకంటే మన జీవితానికి ప్రభు వారు ఏమైనాడు, ఆయన పునరుద్ధానం, ఆయనే మనకి జీవమైనాడు, ఆయన మన జీవితానికి జీవం ఇస్తాడు. కాబట్టి మన జీవం ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో ఎక్కడుంది? తండ్రి అయిన దేవుని ఎదుట భద్రపరచబడి ఉన్నది. అది ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది? యేసు క్రీస్తు ప్రభు తిరిగి ప్రత్యక్షమైనప్పుడు ఆయన విశ్వాసం ఉంచి ఎవరి జీవం వారి దగ్గర భద్రపరచబడిందో ఆ జీవం అని ఏం చేయబడుతుంది? ప్రత్యక్షం అవుతుంది. అర్థం అవుతుందా మీకు? ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడు మాట ఎవరు పలుకుతుంది? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను అని చెప్తుంది. చూడండి, కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను. ఒకటో అధ్యాయము 34-39 అంటున్నాడు, దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చింది నన్ను చెప్తున్నాడు. చెప్తున్నాడు ప్రభు గురించి, ఆయనకు బాప్టిజం ఇచ్చి ఆయన అంటున్నాడు ఏమని, ఇదిగో నేను ఎవరికి చెప్తున్నా, ఆయన అయినా లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెలా. మన ప్రభు గురించి ఏం చెప్తున్నాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఆ గొర్రె పిల్ల. నేను ఎవరి గురించి చెబుతున్నా, ఆయనే ఈయన, నేను ఆయనను ఎరుగనైంది కానీ ఆయన ఇస్రాయేళ్లకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుచున్నానని చెప్పాను. యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరమునే ఆకాశమును దిగువచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను అని చెప్పుతూ ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. ఇంకా చూడండి 49 అంటున్నాడు, నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేల రాజు అని అతనికి ఉత్తరించాను. కొంచెం పైనుంచి చదివితే ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదావాడు అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురసుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరు గురించి వ్రాసారో ఆయనను కనుగొంటిని ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేయుల నుండి మంచిది ఏదైనా పొందుదా? ఎవరితో సంభాషిస్తున్నాడు? ప్రభు శిష్యుడైన ఫిలిప్పు తోటి సంభాషిస్తున్నాడు. ఫిలిప్తో ప్రభు వారు ఫిలిప్పు నతనయేలు అంటున్నాడు ఏమని, ఓ నతనయేలు నేను ఎవరిని కనుగొన్నాను? ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనను నేను ఏం చేశాను, నేను కనుగొన్నాను అని నతనయేలు అంటే, అప్పుడు నా
నియమించి ప్రభువారు ఏమంటున్నాడు, ఇదిగో ఇతను కూడా నిజముగా ఎవరట నతనయేలు ఎక్కడది ఇతని అందు ఏ కపటము లేదని అతను గురించి చెప్పాను. నన్ను నీవు ఏలాగు ఎరుగుతుమని నతనయేలు ఆయన నడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితేనని ఆయనతో, ఎప్పుడైతే ఫిలిప్పు సంగతి ప్రభు వారు బయలుపరచడో అప్పుడు ఫిలిప్పు ఏమంటున్నాడు యేసు ప్రభు గురించి, హోదకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేల్ రాజుని అతనికి ఉత్తరమిచ్చిన నతనయేలు ఏమంటున్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అని నతనయేలు ఫిలిప్తో అంటున్నాడు. దా వచ్చి చూడు అని నతనయేలు ఫిలిప్ అన్నాడు. అప్పుడు నతనయేలు వచ్చి చూసినప్పుడు నతనయేలు గురించి ప్రభు అంటున్నాడు, ఇతను నిజముగా ఇస్రాయేలీయుడు, నిజమేవో అతనిలో ఏ కపటము లేదు. ఏమంటున్నాడు నతనయేలు గురించి, అతనిలో ఏ కపటము, ఎప్పుడైతే నతనయేలు గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడో అతని హృదయం తెరవబడింది. నా గురించి నీకు ఎలా తెలుసు అని ప్రభు అని అడుగున్నాడు. ఇదిగో నీ ఫిలిప్తో నువ్వు ఉచ్చరిస్తున్నప్పుడే, నువ్వు ఆ చెట్టు దొరకప్పుడే నేను నిన్ను ఏం చేశాను, నేను చూశాను ఎలా నతనయేలు అనగానే, అప్పుడు నతనయేలు ఆత్మవశుడు ఏమన్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు, మన ప్రభు ఎవరు, ఆయన దేవుని కుమారుడు ఇస్రాయేల్ రాజు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. అలాగే చూడండి ఆరో అధ్యాయం 68 అంటున్నాడు, ఎవరి యొక్కకు వెళ్తాం మేము, నీవే నిత్య జీవకు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో ఆయన శిష్యులు, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెలుగు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని ఆయన 12 మందిని అడుగుగా అప్పుడు సీమోను పేరు అంటున్నాడు, ఏమని అయ్యా మేము ఎక్కడికి వెళ్తాము, ఎవరి ఎందుకు వెళ్ళిపోతాం మేము, నీవు నిత్య జీవము మాటలు గలవాడు. మనం ఆరాధించినప్పుడు ఇవన్నీ మనం వ్యక్తపరచాలి. మన దేవుడు ఎవరు, మన ప్రభువారు, ఆయనే నిజమైన దేవుని కుమారుడు. ఆయన ఎవరు, నిజమైన దేవుని కుమారుడు కదా, మాట్లాదే కదా అంటే మాట ఏమంటుంది, ప్రభువ నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన యేసు క్రీస్తువు అని ప్రభుతోటి అంటది. అలాగే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకుని పో దేవుని కోరిన పిల్ల, ఈయన ఎవరైనా ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఎవరైనా ఈయనే దేవుని కుమారుడు. నతనయేలు ఏమంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు ఇశ్రాయేలుకు రాజు అంటున్నాడు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, నీవే నిత్య జీవము మాటలు గలవాడు, నీవే నిత్య జీవము మాటలు గలవాడు. మన ప్రభువారు నిత్య జీవము మాటలు గలవాడు, ఆయన నిత్య జీవము మాటలు గలవాడు, ఆయన మాటలో ఏముంది జీవం ఉంది. ఇంకేమన్నాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో, ఇదిగో ఆయనను వెంబడించే వారు చాలా మంది వెళ్ళిపోయి మరి వెనక్కి తిరిగి రాలేదు. అప్పుడు ప్రభు వారు 12 మందిని అడుగుతున్నాడు, ఇదిగో మీరు కూడా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా అని ప్రభు వారు అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఆత్మవశుడే అయ్యా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, నీవే నీ నోట్లో ఏముంది నిత్య జీవము మాటలు ఉన్నాయి, నీ యొక్క నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇంకేమంటున్నాడు, నీవే పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మన ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని పేతురు గ్రహించాడు. మనం కూడా ఆరాధించేటప్పుడు ఆయన పరిశుద్ధుడని మనం ఏం చేయాలి, మనం చక్కగా గ్రహించే వారంగా ఉండాలి. చూడండి 20:31 ఆగాల టైం అయిపోయింది, 20:31
పైన చదివితే మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు క్రీస్తు తన శిష్యులకు చేశాను అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవన్నీ మనకు ఎందుకు రాయబడ్డాయట ఈ వాక్యంలో ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి ఆయనే దేవుని కుమారుడని ఇంకా ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవన్నీ వాక్యంలో ఏం చేయబడ్డాయి రాయబడ్డాయి కాబట్టి ఇవన్నీ మనం తలపోసుకుంటూ ఆయన నామాన్ని మనం ఏం చేయాలి ఘనపరిచేవారు ఉండాలి మనం ఆయనను ఆరాధించేవారు ఉండాలి మాట్లాడుతుంది ప్రభు నీవు ఇక్కడికి వచ్చింటే నా తప్పుడు ఏమాడు అప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడు నీ సహోదరు మళ్ళా వెళుతాడు నిజమే ప్రభు పునరుద్ధానం వెళుతాడు అప్పుడు ప్రభు వారు తన తాను ఎంత పరుచుకున్నాడు ఏమని నేనే పునరుద్ధానం ఓ మాట పునరుద్ధానం అంటే ఏంటనుకుంటావు నేనే పునరుద్ధానం నేనే జీవము నా యొక్క విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన వాడు ఏం చేస్తాడు రతికి నా యొక్క విశ్వాసం ఉంచిన వాడికి అన్నటికీ ఈ మాటను నమ్ముతున్నావా అని మాటని ప్రభువారు ప్రశ్నిస్తారు ఎప్పుడైతే ప్రభువారు అంత స్పష్టంగా తను తను వెంటపరుచుకున్నాడో తన నేత్రం తెరవబడింది అప్పుడు పలుకుతుంది నీవు నిజముగా దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను గ్రహిస్తున్నాను నేను నమ్ముతున్నానని మాట అలాగే మనం కూడా ఆయన పరిపూర్ణంగా విశ్వసించిన వారమైతే మనలో కూడా ప్రభు పట్ల ఎటువంటి అభిప్రాయం ఉండాలి ఆయన నిజముగా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని మనకి గ్రహింపు కలిగి ఉండాలి అదే కదా అన్నాడు యోహానుడు అన్నాడు ఈయన దేవుని గొర్రె పిల్ల దేని కొరకు దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఆయన మీద దేవుని ఆత్మ పాపములను దిగి వచ్చింది అప్పుడు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను ఏమని ఈయన నిజముగా దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు అలాగే పేదలు ఏమంటున్నాడు మేము ఎవరి యొక్కకు వెళ్ళిపోతాం మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా నీవు నిత్య జీవము మాటలు గలవాడవు నీ మాటలు ఏముంది నిత్య జీవముంది మేము జీవించడానికి జీవముంది నీ మాటలో నేను మిమ్మల్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు నిజమైన దేవుని కుమారుడు రథనీయమన్నాడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు ఇస్రాయేల్ రాజు ఇవన్నీ మన జీవితంలో కూడా అన్వయించుకుంటూ ఏం చేయాలి ఆయనకి ఎన్నో వందనాలు ప్రభయమైనడు ఆయన జీవము ఆయన పునరుద్ధానం ఆయన విశ్వాసం వచ్చిన వారికి ఏం లేదు జీవం మరణం ఈ శారీరక మరణం అది తాత్కాలికమైనది మనం చనిపోయిన తర్వాత మన జీవితం ప్రారంభమవుతుంది అది ఎవరితో ఉండాలి నువ్వు ఆయన విశ్వాసం ఉంటే క్రీస్తుతో పాటు ఉంటావు ఆయన విశ్వాసం ఉంచకపోతే సాతంతో పాటు ఎక్కడ ఉంటావు నరకంలో ఉంటావు ఏది కావాలో మనం ఇక్కడే నిర్ణయించుకోవాలి ఏది కావాలో మనం ఇక్కడే నిర్ణయించుకొని ఆయన విశ్వాసం వచ్చిన వారంగా మనము ఉండాలని దేవుడు తన ఆత్మద్వారాన్ని హెచ్చరిస్తున్నాడు మంచిది మొదట సర్టిస్ఫుల్ టీచర్స్ మరి డాక్టర్ గారు ఏమని పెడితే తీసుకుంటుంది ఆల్రెడీ స్కూల్ చిన్నపిల్లలు అలా తీసుకుంటుంది ఎవరికి జంతు తీసుకుంటుంది ముందు వారం ప్రభుత్వం స్పందించండి తర్వాత యావత్ ప్రభుత్వం స్పందిస్తారు